రాజ్యాంగం మార్చాలన్న సీఎం వ్యాఖ్యలకు నిరసనగా ఓయూలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకి మంద కృష్ణ మాదిగ జార్జుల శ్రీనివాస్ గౌడ్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు విద్యార్థుల సంఘాల నేతలు హాజరయ్యారు. రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికి లేదన్నారు నేతలు. అంబేద్కర్ ముందు చూపుతో రాజ్యాంగం తీసుకొచ్చారని చెప్పారు. మళ్లీ దొరల రాజ్యం తెచ్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందరూ ఐక్యతతో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ చెలమేశ్వర్ గారు అగ్రకుల మేధావులు కూడా రాజ్యాంగం ప్రపంచంలోకి వెళ్ళ భారత రాజ్యాంగం చాలా గొప్పది, ఇట్లాంటి భారత రాజ్యాంగం వల్ల అందరికీ సమన్యాయం జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది, ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించగలుగుతాడు. ఇట్లాంటి రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడ లేదని వాళ్ళు చెబుతున్నారు మేధావులు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడంతో పాటు ఈ అరశాతం ఉన్నాయని రాజకీయంగా బొందబెట్టి సిద్ధి ఇయ్యాల చిత్తమరికే పరిమితం చేసి ఈ దళిత బంధు పేరుతోటి ఈ కపట నాటకాలతోటి వస్తున్నాడు. అగ్రకుల సోదరులు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రాజ్యాంగ సవరణ చేసి ఎవరైతే ఇవాళ అంచివేతకు గురయ్యారో, ఎవరైతే అన్యాయం గురయ్యారో వాళ్ళకు కూడా హక్కులు కల్పించవచ్చు. చిన్న ఉదాహరణ చెప్తా, 123వ రాజ్యాంగ సవరణ చేసి అగ్రవర్ణాల్లో కూడా 10% రిజర్వేషన్లు పెట్టారు మోడీ గారు. ఇవాళ అగ్రవర్ణాల్లో కూడా 10% రిజర్వేషన్ కదా, తెలంగాణలో మన అగ్రకులాల జనాభా 9.8%, వాళ్ళకు కొనసాగుతున్న రిజర్వేషన్ ఎంత తెలుసా, 10%, అంటే 0.6% వాళ్ళకు ఎక్కువనే ఇవాళ అమలవుతున్నాయి. మన ఎస్సీలకు తక్కువనే అవుతున్నాయి, బీసీలకు అయితే అత్యస రిజర్వేషన్లు, ఎస్టీలకు అత్యస రిజర్వేషన్లు, మైనార్టీలకు అసలే లేదు. ఇవాళ ఇంత జరుగుతున్నా కూడా రాజ్యాంగము అందరికీ అన్ని feudal rule, family rule, one family rule. He doesn't want no democracy to spread in this part of the region. Is he capable of bringing about amendment to the Indian constitution? Mr. Chandrasekhar Rao, you should know, even to bring about an amendment, parliament has to debate and discuss. 2/3 majority is required in Indian parliament to amend the Indian constitution. You are rewriting the constitution, a new constitution. What kind of a chief minister you are? Do you have any understanding? ఒక రెండో తరగతి సివిక్స్ క్లాస్ లో చదువుకున్నాను నేను ఇవన్నీ. ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, దేశానికి ఒక పార్లమెంట్ ఉంది, దేశానికి ఒక లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, గ్రామ పంచాయత్ ఉంది. ఆల్ దిస్ నో యూ లెర్న్డ్ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్. అండ్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్, హీ సేస్ హీ హాస్ రెడ్ సో మెనీ బిగ్ బుక్స్. రీడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అండర్స్టాండ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అండర్స్టాండ్ ది స్పిరిట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మిస్టర్ చంద్రశేఖర్ రావు, కేవలం మీ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీలని ఎంకరేజ్ చేయడం కోసమే ఇవాళ ఉన్నటువంటి యూనివర్సిటీలను మీరు నిర్వీర్యం చేస్తున్నది ముమ్మాటికి వాస్తవం. ఒక పల్ల రాజేశ్వరరెడ్డో, ఒక మల్లారెడ్డో నీ యొక్క బానిసలకు, నీ యొక్క బినామీలకు ఇవాళ యూనివర్సిటీలు వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మేము చదువుకున్నటువంటి, అంటే మమ్మల్ని విద్యకు దూరం చేసి విజ్ఞానులు కాకుండా అజ్ఞానులుగా ఉండి మేము మా పిల్లలు ఏమి పడలేక తాగులకు బానిసలుగా కావాలని యొక్క ఆలోచన అన్నది దుర్మార్గమైనటువంటి ఆలోచన. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపుగా ఆలోచించి ఈ వర్గాలకి రేపు అన్ని అందాలంటే రాజ్యాంగం ఉండాలి, దీంట్లో ఈ హక్కులు ఉండాలని చెప్పేసి ఆయన చెప్పారు. రాజ్యాంగాన్ని మారిస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్నటువంటి వాడు ఎవడు మాట్లాడడు. ఒక నియంతృత్వ నిరంకుశత్వంలో ఉన్నటువంటి ఒక రాజరిక పోకడతో ఆనాటి దొరల పాలన వైపుకి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లడం కోసమే ఇవాళ ఈ రాజ్యాంగం చర్చ మార్చాలన్నది వచ్చిందన్నది మీరందరూ ఎడ్యుకేటెడ్, 10 మందిని ఎడ్యుకేట్ చేసే పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎడ్యుకేట్ చేయవలసిందిగా మీ అందరినీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా.